ఎస్, ఇప్పుడు కూడా అవకాశం ఉంది. ఇంజనీర్లు చెప్తున్నారు వాళ్ళకి చేత కాకపోతే ప్రభుత్వాన్ని మాకు అప్పచెప్పమని, వాళ్ళని తప్పుకోమని మేము చేసి చూపిస్తాం. అవునే దిగుమను రేవంత్ రెడ్డి రాజీనామా చేయమని నేను ఎక్కి చేపిస్తా. రేవంత్ రెడ్డి రాజీనామా చేయమను నన్ను, నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేను చేసి చూపిస్తా. నాకు బాధ్యత ఇస్తాంటే ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్. ఆయనకు చేత కాదు, హరీష్ రావు నువ్వు చేయంటే చేసి చూపిస్తా. నిన్ను పెద్ద మనిషి మాట్లాడుతున్నాడు అయ్యా, నువ్వు చేత కాకపోతే దిగు, నాకు ఇస్తే నేను చేసి చూపిస్తాను. నేను ఆ పెద్ద మనిషిని అడగదలుచుకున్నా, ఆయన కూడా అంతో ఇంత చదువుకున్నాడు. ఈడున్న ఉపాధ్యాయులు అందరు చదువుకున్నోళ్ళే. 300 ఏళ్ల కింద ఔరంగజేబు అని ఉండేటోడు గుర్తుంది అనుకుంటా మీకు అందరికీ. ఆ ఔరంగజేబు రాజు కావాలని, రాజ్యం మేలాలని కోరిక కోరుకుంటే ఆ అవకాశం తండ్రి అన్న ఇవ్వకపోతే తండ్రినేమో జైల్లో పెట్టిండు, అన్ననేమో ఊరేసి చంపిండు. అప్పటి నుంచి వెన్నుపోటుకు మారు పేరు ఔరంగజేబు అని ఇవాళ చరిత్రలో ఉన్నది. ఇవాళ హరీష్ రావు కూడా మరో ఔరంగజేబు అవతారం ఎత్తాల్సిందే తప్ప, 10 సంవత్సరాలు మీరే కదా అధికారంలో ఉన్నది, 10 ఏళ్ళు మీ మామగారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు ఆర్థిక మంత్రిగా, మీరు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నారు, 10 ఏళ్ళు మీరు పల్లె కిలుచుకుంటూ గాలికి తిరిగినరా అని నేను అడుగుతున్నా. ఇవాళ మీరు కట్టిన మేడిగడ్డ పేక మేడల్లా కూలిపోతే, 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 100 ఎకరాలకు నీళ్లు ఇవ్వకపోతే, ఇవాళ కాగ్గు నివేదిక శాసనసభలో ప్రవేశపెట్టినాం. ఉపాధ్యాయులారా, మీరు ఒక్కసారి అది చదవండి. 181,000 కోట్ల రూపాయలు కేవలం సాగునీటి ప్రాజెక్టుల మీద ఖర్చు పెడితే 100 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదు. ఇంత దుర్మార్గమైన దోపిడీ ప్రభుత్వాన్ని ఈ భూ ప్రపంచం మీదనే ఎవరు చూడలేదు. అట్లాంటి దోపిడీకి పాల్పడి